పెట్రోల్ బంకుల్లో మోసాలబాయి సైబరాబాద్ సిపి సజ్జనార్ మాట్లాడుతున్నప్పుడు లైవ్ లో చూద్దాం. ఈ ముఠ ఈ చిప్స్ ని మార్చేసి చీటింగ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనము సైబరాబాద్ ఎస్ఓటి టీము, బాలానగర్ టీము మరియు శంషాబాద్ జోన్ ఆఫీసర్స్ ఒక జంటి కార్యాచరణలో, ఒక సంయుక్త కార్యాచరణలో ఈ ఒక ఇంటర్స్టేట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. సో దాని ద్వారా ముఖ్యంగా ఈ ఒక ఇంటిగ్రేటెడ్ చిప్ పెట్టడంతో ఒక 1000 ML కి ఓన్లీ 970 ML మాత్రమే బండికి ఒక కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. సో దాదాపు 30 ML చీటింగ్ కావడం జరుగుతుంది. సో అదేవిధంగా మనము ఈరోజు ఈరోజు సైబరాబాద్ పోలీసు, అదేవిధంగా మన తెలంగాణ స్టేట్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరు కలిసి మనము పెట్రోల్ పంప్స్ పైన రేడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఒక సమాచారం కూడా మనము ఆంధ్రప్రదేశ్ పోలీసు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పోలీసు మరియు అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ ఒక రేడ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మొత్తము తెలంగాణలో 11 పెట్రోల్ పంప్స్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు అక్కడ దాదాపు 22 ఫ్యూయల్ స్టేషన్స్ను ఆంధ్రప్రదేశ్లో సీజ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ ఒక 4 గ్యాంగ్ మెంబర్స్ని ప్లస్ తెలంగాణలో 9 ఓనర్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 19 ఓనర్స్ని ఈ ఒక ఆపరేషన్ భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఒక చీటింగ్ వల్ల చాలామంది ప్రజలు నష్టపోయినారు. ముఖ్యంగా కోట్లాది, ఎందుకంటే ఈ ఒక సంవత్సరం నుంచి వీళ్ళు ఈ ఒక మోసం చేయడం జరుగుతుంది. దాదాపు క్రోర్స్ ఆఫ్ రూపీస్ వీళ్ళు మోసం చేయడం జరిగింది వీళ్ళందరూ కలిసి. సో ముఖ్యంగా మనం ఈ ఒక మాస్టర్ మైండ్, ఈ ఒక మూల ఒక మెయిన్ మాస్టర్ మైండ్ షేక్ సుబానీ అలియాస్ బాషా అని చెప్పి ఈజ్ అ నేటివ్ ఆఫ్ ఏలూరు. ఈ ఎవరెవరు ఆయన గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏలూరు వాళ్ళే. వాళ్ళతోనే ఒకరు ఆయన రిలేటివ్ అయితే, ఇద్దరు బయట వాళ్ళు, మొత్తం 4 కలిసి ఈ ఒక చిప్స్ని వేరియస్ ఫ్యూయల్ స్టేషన్స్లో వాళ్ళు ఇన్స్టాల్ చేసేవాళ్ళు. ముఖ్యంగా ఈ ఒక ఈయన దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ ఒక పెట్రోల్ పంప్ మెకానిజంలో బాగా ఎక్స్పర్టైజ్ అనే రకరకాల వేరియస్ పెట్రోల్ పంప్స్లో పనిచేస్తూ, ముఖ్యంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో చాలా ఫ్యూయల్ స్టేషన్స్లో ఆయన పనిచేయడం జరిగింది. ఈ ఒక సిస్టంలో ఆ ఒక పెట్రోల్ పంపు వేసే ఒక సిస్టంలో బాగా ఎక్స్పర్టైజ్ పొందగలిగారు. సో తర్వాత స్లోగా అనే ఎదుగుతూ ఈ మొత్తం ఈ మెకానిజం అర్థమైన తర్వాత ఈ ఒక మ్యానిపులేటెడ్ చిప్స్ ద్వారా ఎట్లా మోసం చేయాలని చెప్పి కూడా నేర్చుకొని ఈ ఒక ఆ సిస్టంలో ఆ డిస్పెన్సింగ్ ఎట్లా బాక్స్ ఉంటుంది కదా, ఆ దాంట్లో నుంచి ఎట్లా మ్యానిపులేట్ చేసి ప్రజలు మోసం చేయాలని చెప్పి బాగా నేర్చుకోవడం జరిగింది. సో దానివల్ల ఆనే బాంబేకు చెందిన ఒక జో జోసెఫ్, అదేవిధంగా శివు థామస్ అని చెప్పి ఇద్దరితో కలిసి వాల్ దగ్గర చిప్స్ తయారు చేయించి, వాల్ దగ్గర ఒక సాఫ్ట్వేర్ తయారు చేయించి ఈ ఒక ఈ పెట్రోల్ పంప్స్లో, ముఖ్యంగా ఈ ఫ్యూయల్ స్టేషన్స్లో ఇన్స్టాల్ చేయించి మోసం చేసేవాడు. ముఖ్యంగా ఒక్కొక్క చిప్కి అనే 80,000 to 1,20,000 తీసుకున్నవాళ్ళు. సో ఒకసారి వేసిన తర్వాత కంటిన్యూస్గా ఎవరు అక్కడ ఉన్న ఓనర్స్కి ఇన్కమ్ వచ్చేది, ఎందుకంటే 1000 ML కి దాదాపు 30 ML తక్కువ అంటే చాలా రోజు లక్షల్లో వాళ్ళు మోసం చేసేవాళ్ళు. సో దీనే రెండు రకాల మోసం చేసేవాళ్ళు. ఒకటి ఈ డిస్ప్లే బోర్డులో కూడా అనే ఒక చిప్ ఇన్స్టాల్ చేసేవాడు, ఈ ఒక మ్యానిపులేట్ చేసి ఇక్కడ ఒక చిప్ పెట్టేవాడు. ఇది అడిషనల్ చిప్, ఇది డిస్ప్లేకు అడిషనల్ చిప్. దీని ద్వారా మళ్ళీ అదేవిధంగా ఇక్కడ కూడా చిప్స్ పెట్టేవాడు లోపల. సో బయట కనిపించినప్పుడు మీకు ఏమో 1 లీటర్ అంతే కనిపిస్తుంది, ఇది మీకు 1000 ML కనిపిస్తుంది, బట్ యాక్చువల్లీ వచ్చేది దీనివల్ల వచ్చిన తర్వాత ఓన్లీ 970 ML మాత్రమే మీకు ఫ్యూయల్ వస్తుంది. ఇట్లా మళ్ళీ అదేవిధంగా అందరు కూడా తెలుసు మనకు రెగ్యులర్గా ఈ ఆయిల్ కార్పొరేషన్స్ వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు చెక్ చేసినప్పుడు వాళ్ళు ఇలాంటి సీల్ వేస్తారు. అక్కడ వేసిన తర్వాత మీరు చూసుంటారు పెట్రోల్ పంప్లో, మీరు చూసుంటే ఈ సీల్ వేస్తారు వాళ్ళు, ఇట్లా చేసి ముడిచేసి ఇక్కడ సీల్ వేస్తారు వాళ్ళు. ఈయన ఏం చేస్తారు, సీల్ కట్ చేసి మళ్ళీ చిప్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే వైరు, ఇదే కేబుల్ని కూడా వాళ్ళు కూడా వాడతారు. ఆ కేబుల్ ద్వారా చూస్తే వాళ్ళు మళ్ళీ చెకింగ్ చేయడానికి వస్తే ఇది సేమ్ వాల్ చిప్, వాళ్ళ సీలే కనిపిస్తుంది కానీ వేరే సీల్ కనిపించదు వాళ్ళకు. సో ఇట్లా అనే ఈ ఒక్క ఇది డిస్ప్లే మెషిన్కు ప్లస్ లోపల ఉన్న మెషిన్కి రెండు చిప్స్ ఇన్స్టాల్ చేసి మోసం చేయడం, ఇది ఒక రకము. ఇది అంటే ఇది కంటిన్యూస్గా నిరసన ఉంటుంది. ఇది వాళ్ళు వచ్చి
మనకు ఎవరు విజిలెన్స్ టీం వాళ్ళు వచ్చి మనకు చెక్ చేసిన తర్వాతనే ఇది తెలుస్తుంది ఏమంటే ఇది ఎక్స్ట్రా ఉంది చూసుంటారు మీరు ఇక్కడ అనే ఎక్స్ట్రా ఈ రబ్బర్ పెట్టి పెట్టడం జరుగుతుంది ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇది దీని ద్వారా అనే చేయడం జరుగుతుంది ఇంకా సెకండ్ సిస్టము ఈ మదర్ బోర్డు ఇది ఇంకా మనము చాలా క్లెవర్గా ఇది డిజైన్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఇది ఇట్లా ఇది ఏమంటే ఇది విడివిడిగా ఉంటుంది సో ముఖ్యంగా ఏం చేశారంటే ఇప్పుడు మనము ఎవరు చెక్కింగ్ వచ్చారంటే అక్కడ మనము ఇది ఇంకా మార్నింగ్ వచ్చి అని ఇన్స్టాల్ చేసేస్తారు ఇట్లా ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ తీయడం జరుగుతుంది ఇన్స్టాల్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయినట్లు దాని తర్వాత మళ్ళీ ఎవరు చెక్కింగ్ వచ్చారు అనుకుంటే అని ఏం చేస్తారంటే మెయిన్ అక్కడ ఉన్న మెయిన్ స్విచ్ ఆన్ చేసేస్తే ఆఫ్ చేసేసి మళ్ళీ ఆన్ చేసేస్తే అది ఒరిజినల్గా వెళ్ళిపోతుంది అది 1000 ml ఉండింది 970 వచ్చే సిస్టమ్ను మళ్ళీ మార్చి మళ్ళీ 1000 ml వెళ్ళిపోతుంది ఇది ఇంకా డేంజరస్ ఎందుకంటే తెలియదు కూడా మీకు ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ అప్లికేషన్ ఆయన ఇక్కడ ఇన్స్టాల్ చేస్తారు తర్వాత రోజంతా నడుస్తూనే ఉంటుంది ఎప్పుడదో పోలీస్ కానీ లీగల్ మెట్రాలజీ కానీ మన విజిలెన్స్ టీమ్స్ కానీ వచ్చిన వాళ్ళు చెక్ చేస్తే ఆయన చెక్ చేసే ముందే లోపలనే సిస్టమ్ పెట్టుంటారు ఆఫ్ చేసి ఆన్ చేసేస్తారు ఇమీడియట్లీ అది రివర్స్ అయిపోతుంది ఒరిజినల్ సిస్టమ్కి వెళ్ళిపోతుంది 1000 ml రెగ్యులర్గా 1000 ml వచ్చేదికి వెళ్ళిపోతుంది వేరేజ్ ఈ ఇన్స్టాల్ చేయడంతో ఓన్లీ 970 ml వస్తుంది సో ఇట్లా రెండు రకాల అనే మోసం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎవరైనా క్యాను లేదంటే డబ్బాలు తీసుకొస్తే వాళ్ళకి మాత్రం ఇది రెండు పంప్స్ పెడతారు అక్కడ ఒకటేమో డూప్లికేట్ అంటే ఇది చీటింగ్ చేసే ఒక చిప్ పెట్టేసి ఒక పంప్ పెడతారు ఇంకోటి నార్మల్ పంప్ కూడా ఉంటుంది మీరు ఎవరు బాటిల్ తీసుకెళ్ళారు అనుకోండి 1 లీటర్ బాటిల్ దానికి మాత్రం ఒరిజినల్ పంప్ నుంచే పెడతారు సో దట్ మీకు డిఫరెన్స్ తెలియదు లేదంటే పబ్లిక్ అడుగుతారు కదా ఎందుకు 30 ml తక్కువ వచ్చింది నాకు 1 లీటర్ బాటిల్ కరెక్ట్ 1 లీటర్ రావాలి కదా మీరు ఎందుకు తక్కువ వచ్చింది అడుగుతారని చెప్పి ఆయన ఏం చేస్తారు వాళ్ళు ఎవరు క్యాను బాటిల్స్ పట్టుకొని వస్తే ఆ ఒక ఒరిజినల్ పంప్కే పంపిస్తారు కానీ దీనికి పంపరు సో ఇట్లా అనే మూడు రకాల ఈ ఒక గ్యాంగ్ ఆపరేట్ చేయడం జరుగుతుంది సో ఈ 2018లో అన్ని కార్పొరేషన్స్ వాళ్ళు ఆల్ ఓవర్ ది కంట్రీ ఈ కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం జరిగింది కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది సో ఈయన మళ్ళీ ఆ 1 ఇయర్ మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ స్టడీ చేసి మళ్ళీ ఒక చిప్ డిజైన్ చేయడానికి టైం పడిన తర్వాత 2019 నుంచి మళ్ళీ చిప్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఇన్స్టాల్ చేయడం జరిగింది సో దాని ద్వారా ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు వీళ్ళు నలుగురు కలిసి దాదాపు 11 ఫ్యూయల్ స్టేషన్స్లో 13 చిప్స్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఐఓసీఎల్ చెందిన ఫ్యూయల్ పంప్స్లో 5 ఉన్నాం బీపీసీఎల్లో 4 ఉన్నాం హెచ్పీసీఎల్లో 2 ఉన్నాం మొత్తం 11 ఫ్యూయల్ స్టేషన్స్ని మనం సీజ్ చేయడం జరిగింది సైబరాబాద్లో 2 ఉన్నాం ఆర్సీపురము మళ్ళీ నందిగామ ఫ్యూయల్ స్టేషన్స్లో మెదక్ అల్లాదుర్గులో 1 కామారెడ్డిలో దోమకొండ 2 ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్నాం మన వికారాబాద్ కోటపల్లిలో సూర్యపేట 2 హుజూర్ నగరు కోదాడ్లో భువనగిరిలో 2 మూటకొండూరు బీబీనగర్లో ప్లస్ సంగారెడ్డిలో 1 ఫ్యూయల్ స్టేషన్స్లో అది ఐడిఏ బాణూర్ దగ్గర ఇట్లా వాళ్ళు 11 ఫ్యూయల్ స్టేషన్స్లో ఈ ఒక చిప్స్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా నిన్న ఈరోజు కూడా చాలా చోట్ల కూడా వాళ్ళు కూడా రేడ్స్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీసు 22 ఫ్యూయల్ స్టేషన్స్లో దాదాపు 22 చిప్స్ని వాళ్ళు ఇన్స్టాల్ చేయడం జరిగింది వెస్ట్ గోదావరిలో ఆయన నేటివ్ డిస్టిక్లో దాదాపు 11 ప్లేస్లో ఈ చిప్స్ ఇవ్వడం ఉన్నాం ముఖ్యంగా ఏలూరు భీమ్దోలు ద్వారకా తిరుమలలో పడివేగు కోవూరు నల్లగర్లలో పెరవెల్లి పాలకొల్లులో భీమవరం నర్సాపూర్లో ఇట్లా 11 ఫ్యూయల్ స్టేషన్స్లో ఆయన ఈ ఒక చిప్స్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది ప్రకాశంలో నాగులపాడులో 1 ఉంది గుంటూరులో పిడుగురాళ్ళలో 1 ఫ్యూయల్ స్టేషన్లో ఇది ఒక చిప్ పెట్టడం జరిగింది ఈస్ట్ గోదావరిలో 3 ప్లేస్లో ఉన్నాం రావులపాలెము నాయుడుపేటు రామచంద్రపురం ఫ్యూయల్ స్టేషన్స్లో 3 పెట్టడం జరిగింది రాజమండ్రి గోకావరంలో 1 పెట్టడం జరిగింది వైజాగ్ రాయవరంలో 1 ఫ్యూయల్ స్టేషన్స్లో చిత్తూరులో 1 పెట్టడం జరిగింది విజయవాడలో 1 నెల్లూరులో 2 మొత్తం 22 ఫ్యూయల్ స్టేషన్స్లో ఈ చిప్స్ని ఆయన ఇన్స్టాల్ చేయడం జరిగింది ఐఓసీఎల్కి చెందిన 17 ఫ్యూయల్ స్టేషన్స్లో ఈ ఒక చిప్ ఉంది బీపీసీఎల్లో 3 ఉన్నాం హెచ్పీసీఎల్లో అక్కడ ఏం లేదు ఎస్ఆర్లో కూడా 2 ఎస్ఆర్ ఒక ప్రైవేట్ కంపెనీలు కూడా 2 చిప్స్ ఈయన ఇన్స్టాల్ చేయడం జరిగింది సో ఇది మనం పైన చూస్తే మీకు ఏం కనిపించదు మనము రెగ్యులర్గా వెళ్ళి ఫిజికల్గా చెక్ చేస్తేనే ఇది బయటపడుతుంది కానీ లేదంటే లేదు సో అందుకు ముఖ్యంగా ఈ అందరు కూడా కార్పొరేషన్స్ మనం అలర్ట్ చేయడం జరిగింది మీరు చెకింగ్ వెళ్ళినప్పుడు
క్షుణ్ణంగా చెక్ చేయాలి. లోపల ఉన్న మదర్ బోర్డ్ కావచ్చు, లోపల ఉన్న సిస్టమ్ని మీరు బాగా పరిశీలించాలి. అదేవిధంగా మాన్యువల్ కూడా మనము వాళ్ళు ఫిల్ చేయాలి. ఒక లీటర్ బాటిల్ తీసుకుని లేదంటే 5 లీటర్ క్యాన్ తీసుకుని వాళ్ళు ఫిల్ చేస్తేనే మనకి ఇది తెలుస్తుంది, కానీ లేదంటే తెలియదు. మీరు చూసుంటారు ఇప్పుడు ఈ బెల్ట్ పెట్టేసి అనే ఇట్లా చేసి ఇన్స్టాల్ చేస్తే మీకు తెలియదు అక్కడ సాఫ్ట్వేర్ ఉందని చెప్పి. అని మీరు వచ్చి మీరు అట్లా ఎట్లా నేను చెక్ చేయాలా నేను ఏం చేయాలని చెప్పి లోపల ఆఫ్ చేసి ఆన్ చేసేస్తారు, మళ్ళీ అది ఒరిజినల్ సిస్టమ్ వచ్చేస్తుంది. సో అందుకు మనం విజిలెన్స్ వాళ్ళందరూ కూడా మాన్యువల్గా చెక్ చేయాలని చెప్పి మనము చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఈ గ్యాంగ్ మెంబర్స్లో షేక్ సుబానీ బాషా అని చెప్పి ఈజ్ అ నేటివ్ ఆఫ్ ఏలూరు, మాస్టర్ మైండ్ ఈయనే. ఐ థింక్ చాలా రోజుల నుంచి ఇది చేయడం జరుగుతుంది. షేక్ బాజీ బాబా అని చెప్పి ఈయన రిలేటివ్ ఆఫ్ బాషా ఉంది, వాళ్ళ సిస్టర్ కొడుకునే, ఈయన కూడా ఏలూరు. మడుసుగురి శంకర్ అని చెప్పి ఈయన ఏలూరు నేటివ్. అదేవిధంగా ఇప్పుల్లి మహేశ్వర్ అని చెప్పి ఈయన కూడా నేటివ్ ఆఫ్ ఏలూరు. వీళ్ళు ముఖ్యంగా గ్యాంగ్ మెంబర్సు. దాదాపు మనము ఈ ఓనర్స్ చూస్తే దాదాపు 9 మందిని మన తెలంగాణ స్టేట్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు 19 మంది మన ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ముఖ్యంగా ఇద్దరు మెయిన్ చిప్ సప్లయర్స్ ఎవరు ఉన్నారు, జో జోసెఫ్, సిబు థామస్ ఎబ్స్కాండింగ్లు ఉన్నారు. పార్టీ పంపించి అక్కడ వాళ్ళు కూడా అరెస్ట్ చేసి వీళ్ళందరిపైన కూడా మనము పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా దాదాపు 5 ఓనర్స్ కూడా ఎస్కేప్ అయినారు, ఎబ్స్కాండింగ్లు ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఈ గ్యాంగ్ నుంచి మొత్తం మనము ఇప్పుడు 13 చిట్స్ని మనము రికవర్ చేయడం జరిగింది. 8 డిస్ప్లే బోర్డ్స్ని, 3 కేబుల్ GDR కేబుల్స్ని, ప్లస్ 1 మదర్ బోర్డ్ని, 1 వెహికల్, వీళ్ళు వచ్చినప్పుడు ఇన్స్టాల్ చేయడానికి వచ్చిన వెహికల్ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది, 1 I-20 కార్ని. సో ముఖ్యంగా ఈరోజు వీళ్ళు మళ్ళీ ఈ గ్యాంగ్ ముఠా మళ్ళీ ఒక ఫ్యూయల్ స్టేషన్లో ఇన్స్టాల్ చేయడానికి వచ్చినప్పుడు నందిగామ దగ్గర ఈ ముఠాను మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా రోజుల నుంచి మనం నిఘా పెట్టేసి ముఖ్యంగా మనము అంతకుముందు మన వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగినారు ఏం చేసినా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా మనం చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి చాలా టెక్నికల్గా ఉండడంతోనే బాగా మన డీసీపీ శంషాబాద్ ప్రకాష్ రెడ్డి, ఏసీపీ షాద్ నగరు, ఇన్స్పెక్టర్ రామయ్య నందిగామ, ముఖ్యంగా మన అడిషనల్ డీసీపీ ఎస్ఓటి సందీపు, మన ఇన్స్పెక్టర్ రమణారెడ్డి బాగా కృషి చేయడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా టెక్నికల్ ఉండడంతో చాలా లోపలికి వెళ్ళి మనము ఇది ఎంక్వైరీ చేస్తేనే బయటపడే ఈ స్కాము. సో ముఖ్యంగా మన సందీపు రమణారెడ్డి బాగా కృషి చేయడం జరిగింది. అదేవిధంగా మన వెంకటేశ్వర్లు ఎస్ఐ సంజీవ్ కూడా, దాంతోడుగా మన పిసి నరేషు, పిసి శివకృష్ణారావు, పిసి కిరణ్ కుమార్, పిసి శ్రీహరి, శ్రీనివాస్ రెడ్డి, పిసి కృష్ణారెడ్డి, వీళ్ళందరూ కూడా కలిసి చాలా కృషి చేసి ఈ యొక్క గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఇంకా మన ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. ఎందుకంటే వీళ్ళని మళ్ళీ మనం పోలీస్ కస్టడీ తీసుకుని ఇక్కడ మనం ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పెట్టినారా లేదంటే బయట కర్ణాటక మహారాష్ట్రలు కూడా పెట్టుంటారా, ముఖ్యంగా ఆ మెయిన్ ఎవరున్నారు జో జోసెఫ్ ప్లస్ సిబు థామస్ కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు మెయిన్ మాస్టర్ మైండ్, ఇక్కడ ఎక్కడెక్కడ ఈ చిప్స్ను సప్లై చేసుకోవాల్సిన చేసినారని చెప్పి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డెఫినెట్లీ వీళ్ళు